అందరికీ నమస్కారం. చీర్లవంచ గ్రామంలో ఒక మిడ్మానేర్కు సంబంధించిన పూర్తి ప్రాజెక్టు, అది ఎంత పెద్ద ప్రాజెక్టో నాకు తెలిసి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. మిడ్మానేర్కు సంబంధించిన పనులన్నీ దాదాపు అయిపోవచ్చినాయి. వాళ్ళ నష్టపరిహారం చెల్లింపులు, రైతులు పడ్డ సమస్యలు, వేరే గ్రామాలు కొత్త గ్రామాల్లో పోయి వాళ్ళ సెటిల్ అవ్వడం, ఇవన్నీ తెలంగాణ ప్రజలకు పెద్ద కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక కొత్త నోటిఫికేషను, ఖాళీ కెనాల్ తవ్విన మట్టి పోయడానికి ఒక 66 ఎకరాల భూమి కోసం నోటిఫికేషన్ వేసింది. అయితే ఈ నోటిఫికేషన్ ఎందుకు అని చెప్పి హైకోర్టును అప్రోచ్ కావడం జరిగింది. సమస్య మనం కోర్టుకు వెళ్ళినామా లేకపోతే ఈ నోటిఫికేషన్ ఎందుకు పడ్డది అని కాకుండా, కెనాల్ తవ్వుతున్నప్పుడు వాళ్ళ భూమిని ఆల్రెడీ 66 ఎకరాలు ఏ రైతులకైతే చెందిందో వాళ్ళు ఇంతకు మునిపే 3 నుంచి 4 సార్లు భూములను ఆల్రెడీ మిడ్మానేర్లోనే కోల్పోయి ఉన్నారు. ఈ 66 ఎకరాల భూమి కూడా వాళ్ళు తీసుకున్న పర్పస్ ఏంటంటే, ఒక 2 పంటలు వండే భూములు వాళ్ళ బతుకు కోసము, వాళ్ళ జీవనాధార కోసము, పొట్టగూడి కోసము 2 పంటలు వండే భూములను ఒక 66 ఎకరాలు ఈ మిడ్మానేర్ ప్యారలల్ కెనాల్ నుంచి కూడా 1.5 నుంచి 2 కిలోమీటర్ల దూరంలో తీసుకొని వాళ్ళు 2 పంటలు వండే భూమిపైన ఆధారపడి బతుకుతూ ఉన్నారు. అయితే సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఈ కెనాల్కు సంబంధించిన భూములు ఎప్పుడైతే పోతాయో ప్రతిదీ 2013 యాక్ట్ ప్రకారం అక్విజిషన్ చేస్తూ ఉన్నారు. ల్యాండ్ తీసుకోవడం అనేది ఇప్పుడు లేటెస్ట్గా చేసే ప్రతిదీ 2013 యాక్ట్ ప్రకారమే జరుగుతుంది. 2013 యాక్ట్ ప్రకారం ఇరిగేషన్ కెనాల్స్ కింద పోయే ప్రతి భూమి ఆహార భద్రత నుంచి ముందే మినహాయించి పెడతారు. మన దగ్గర కూడా తెలంగాణ గవర్నమెంట్ కూడా జీవోఎంఎస్ నెంబర్ 35 అని ఒకటి ఇంట్రడ్యూస్ చేసింది. ఆ జీవో ప్రకారము కెనాల్స్, ఇరిగేషన్ కెనాల్స్ కింద తీసుకునే ప్రతి భూములు కూడా ఆహార భద్రత నుంచి ముందే మినహాయింపబడుతుంది. ఆ మినహాయింపు నుంచి ఈ భూములను జీవోఎంఎస్ నెంబర్ 35 కిందికి తీసుకొచ్చింది. ఆ తీసుకురావడం ద్వారా వీళ్ళకి జరిగే నష్టం ఏంటంటే, ఫస్ట్ భూములు 2 పంటలు వండే భూములు తీసుకున్నప్పుడు ఆహార భద్రత మినహాయింపు కనుక లేకపోతే అంతకు ఈక్వల్ భూమి కానీ లేకపోతే అంతకు ఈక్వల్ వాల్యుయేషన్ కానీ ఆ రైతులకు ఇవ్వాలి. ఇవి కూడా కెనాల్ కింద పోయే భూములే అని చెప్పి ఆ జీవో కిందికి ఈ భూములను తీసుకురావడం వల్ల వీళ్ళకి ఇప్పుడు అంతకు ఈక్వల్ భూములను డెవలప్ చేయించి గవర్నమెంట్ ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద లేదు. దాంతో ఏమైపోయింది, దానికి ఎంత వాల్యూ కడతారు, మార్కెట్ వాల్యూ ఎంత, ఒక గ్రామసభ నిర్వహించింది లేదు. ఆగస్టు 3, 2021 నోటిఫికేషన్ పంపిస్తే అప్పటి తర్వాత ఇమ్మీడియట్గా చేయాల్సిన గ్రామసభ లేదు. ఆబ్జెక్షన్స్ కోర్టుకు వెళ్ళిన తర్వాత ఈ రోజున ఇరిగేషన్ వాళ్ళను కూడా దానిలో ఇంప్లీడ్ చేసిన తర్వాత ఇప్పుడు సెక్షన్ 15 కింద అబ్జెక్షన్స్ హియరింగ్ కోసం ఇవ్వాలి ఛాన్స్ ఇచ్చింది వీళ్ళకి. దాదాపు ఇంకొక 3 నెలలు అయితే 19(1) నోటిఫికేషన్ ల్యాప్స్ అయ్యే ఈ టైంలో ఈ రోజున ఆపర్చునిటీ ఇచ్చారు అబ్జెక్షన్స్ కోసం. 66 ఎకరాల భూమి కెనాల్స్కి ఏమాత్రం సంబంధం లేదు. ఆల్రెడీ ఎప్పుడో తీసుకున్న గవర్నమెంట్ భూములు కూడా మట్టి పోసుకోవడానికి రెడీ ఉన్నాయి 35 ఎకరాలకు. అది అసలు అవసరమే లేదు, దాన్ని పక్క పెట్టేసారు. ఇక్కడ 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భూములను కెనాల్ కింద డయాగ్రామ్ల అలైన్మెంట్లో చూపెట్టుకుంటూ ఆహార భద్రత నుంచి మినహాయింపు ఇచ్చి, అంటే అంతకు ఈక్వల్ భూమి వీళ్ళకి ఇవ్వని అవసరం లేదు గవర్నమెంట్. ఇగో ఇన్ని చేసి ఒక 66 ఎకరాల భూములు సాధారణ రైతులు, ఒక 45 మంది సాధారణ రైతులు వాళ్ళ భూములను ఈ రోజున కోల్పోతూ ఉన్నారు. దీనిపైన నాకు తెలిసి పెద్ద పెద్ద లీడర్లని ఇప్పుడు నేను విమర్శించాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే నాకే సిగ్గు అనిపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద ఉద్దండులైన లీడర్ల పేర్లు నేను చెప్పచ్చు, నాకు అవసరం లేదు కూడా. ఎందుకు అవసరం లేదు అంటే వాళ్ళు ఏం చేయరు. ఈ రోజున ఆర్టీఓ గారే ఏం చేసే కండిషన్లో లేరు. ఏమన్నా చేయగలిగితే కోర్టే చేయాలి, కానీ కోర్టును కూడా తప్పుతో పట్టిస్తూ ఉన్నారు. ఇది అలైన్మెంట్లో ఉన్న సర్వే నెంబర్లే, ఇవి ఆహార భద్రత మినహాయించేసినాము, ఆల్రెడీ 90% వర్క్ అయింది, ఇదొక్కటి మాత్రం ఆపుతా ఉన్నారని చెప్పి కోర్టును తప్పుదో పట్టించి ఇప్పుడు వీళ్ళ ఈ 66 ఎకరాలు తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఉన్న ఆల్రెడీ ఉన్న రాజకీయ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఈ విషయం కనుక వాళ్ళ వరకు చేరితే ఆలోచన చేయండి, ఎందుకంటే నాలాంటి చిన్నోళ్ళది వాళ్ళ దాకా చేరనియ్యరు కూడా. చేరితే ఒకసారి ఆలోచించండి, సిగ్గుపడండి మీరు కూడా. మరి భూములు తీసుకోవచ్చా, ఇంత పెద్ద పెద్ద పనులు చేసినాం కదా మనం, ఈ 66 ఎకరాలతో మనకు వచ్చేది ఏమున్నది. మీకు ఇది లేకపోతే కూడా మట్టి ఎక్కనైనా పోసుకోవచ్చు. ఆల్రెడీ గవర్నమెంట్ భూములు ఉన్న విషయం మీకు తెలుసు. ఆర్టీఓ గారు ఏం చెప్తారు, ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కువైతుందట. మరొకవేళ ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కువైతుందని మీరు అంటారు కదా, కనీసం వీళ్ళని మరి ఆహార భద్రతలకు తీసుకొస్తారా? సెక్షన్ 10 కింద తీసుకురారు, ఎందుకంటే తీసుకొస్తే వాళ్ళకి మళ్ళీ అంతకంత భూమి డెవలప్ చేసి ఇవ్వాలి గవర్నమెంట్. ఇచ్చే బాధ్యత మీకున్నదా?
ఆ ధైర్యం చేయగలుగుతారా? కానీ మీకోసం మేము ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కువైతుందని చెప్పి మా రెండు పంటలు వండే భూములను మీకు అప్పచెప్పాలి. పక్కకున్న భూములను మీరు పట్టించుకోరు. ఆల్రెడీ పరిహారం పొందిన వాళ్ళకు కూడా వాళ్ళ భూములు వాళ్ళకు రివర్స్ ఇచ్చేసి వాళ్ళ భూములు పంట పండించుకోమని చెప్తారు. ఇప్పుడు రెండు పంటలు వండే భూములను మీకు ట్రాన్స్పోర్ట్ ఎక్కువైతుందని మేము ఇవ్వాలి, కానీ మీరు మమ్మల్ని ఆహార భద్రతలు కూడా తీసుకురారు. ఇది మొత్తంగా జరుగుతున్నది. ఈ జరుగుతున్న అన్యాయం నాకు తెలిసి కోర్టుకు మాత్రమే వినిపించగలుగుతాం, కోర్టు మాత్రమే న్యాయం చేయగలుగుతుంది. ఆ కోర్టును కూడా తప్పుదో పట్టించకండి. రాజకీయ ప్రతినిధులారా, మీరు ఒకసారి సిగ్గుపడరు. ప్రజలకు కనుక ఈ వీడియో చేరితే ఇష్యూ ఏందో ఒకసారి తెలుసుకోండి. ఆ భూమి అసలు అనవసరం. నిర్మాణగర్ అనేది పూర్తిగా అయిపోయింది. దాన్ని మోసపోవాల్సిన వాళ్ళు మోసపోయారు, పరిహారం పొందాల్సిన వాళ్ళు పొందిరు, అన్నీ అయిపోయినాయి. అసలు ఇది ఒక పోరాటమే కాదు. ఈ 66 ఎకరాలు తీసుకొని మీరు ఏం చేస్తారనేది ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు అందులో ముసలోళ్ళు ఉన్నారు. మీరు ఒకసారి చూస్తే సీనియర్ సిటిజన్స్ దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ భూములు మీకు ఎందుకు? కానీ కెనాల్ కింద పోవడం కూడా కాదు, కెనాల్ నుంచి తీసిన మట్టి సపరేట్గా పోసుకోవడానికి. దయచేసి ఇది ఒక్కసారి ప్రజలు ఎవ్వరు ఇది చూసినా కానీ వాళ్ళకు అండగా నిలవండి. ఆ భూములు పోకుండా కాపాడే ప్రయత్నం.